గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. వెంకటేశ్వర్లు గారు కల్లూరు నుంచి రాస్తున్నారు. భోజనం చేసేటప్పుడు విస్తరి చుట్టూ నీళ్లు చల్లుతారు ఎందుకు, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. విస్తరి చుట్టే కాదు, అన్నం మీద చల్లాలి, పదార్థాల మీద చల్లాలి. అంటే ఏమిటి, శుద్ధి కావాలి. ఉత్త నీరు కాదు, దానికి ఒక మంత్రం ఉంది, మంత్రజలం. గాయత్రి మంత్రంతో చదువుతాము, లేదు సావిత్రి మంత్రం చదువుతాము, అది లేదు సరస్వతి మంత్రం చదువుతాము. అవేవీ లేవు, వేదమంత్రాలు ఉన్నాయి, అవన్నీ మాకు రావు. అపవిత్ర అపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యాభ్యంతర శుచి అనే శ్లోకం చదివి ఆ జలం తీసుకొని చల్లాలి. ఆపప్పునంతు పృథివీం, పృథివీపూత పునాతుమాం, పునంతు బ్రహ్మణస్పతి, బ్రహ్మపూత పునాతుమాం. ఇది వేదమంత్రాలు, చదువుకోవచ్చు. భోజన పదార్థాలలో ఏదైనా అపరిశుద్ధి ఉంటే దొరకటానికి, అంటే మనం అడుగుతాం ఆరగింపు చేశాం కదండి, మడితో వండాం, పరిశుద్ధంగా వండాం, పరిశుభ్రంగా వండాం, స్వామికి నివేదన చేశాం, దాన్నే వడ్డించాం, మళ్ళీ ప్రోక్షణ ఎందుకు? పాత్రలో వడ్డించామా? ఏదైనా పాత్రలో ఉంటే, పాత్ర భూమి మీద పెట్టామా, అక్కడేమైనా ఉంటే? అందువల్ల ఆ శుద్ధి కోసం పాత్ర చుట్టూ నీరు ఉంచుతాం. దానికి మూడు రకాల కారణాలు చెప్తారు. మనము చేసేటువంటి భోజన పాత్రలోకి ఏ పదార్థాలు క్రిమురికిటగా దూరం నుంచి రాకుండా నీరు ఆపుతుంది. నీరుంటే చీమలు రావు కదా, ఎలా నిప్పుంటే రావు, నీరుంటే రావు, ఈగలు రావు, దోమలు రావు, వేరే పురుగులు రావు. ఇది ప్రత్యక్ష దృష్ట ఫలం. అలాగే ఇవి కాకుండా ఎక్కడ మనం భోజనం చేస్తున్నా, సంధ్యావందనం చేసుకుంటున్నా, స్నానం చేస్తున్నా, పవిత్రమైన కార్యం ఏది చేస్తూ ఉన్నా, తప్పకుండా అంతరిక్షంలో, అంతరాళంలో, మన భూమండలంలో సంచరించేటువంటి భూత ప్రేత గణాలు తిరుగుతుంటాయి నిరంతరం. అవి మనము చేసినాల్లో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తాయి. అందుకే స్నానం చేస్తున్నప్పుడు కూడా మంత్రాలు ఉన్నాయి. నిలుకోవడం కాదు, స్నానం అనేది దేహశుద్ధి కాదు, చెప్పాను చాలాసార్లు, మనశుద్ధి, మనస్సు బాగుండాలి. గోవింది సదా స్నానం, గోవింది సదా జపం, గోవింది సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. గంగే చ యమునే చేయువ, గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. ఈ నీటిలు ఏడు నదులను ఆవాహన చేయాలి, ఆ నీరు మనం స్నానం చేయాలి, పరమాత్మ స్మరించుకుని స్నానం చేయాలి. కాబట్టి ఏ కార్యక్రమం చేస్తున్నా వాటిని దుష్టశక్తులు కలుషితం చేయకుండడానికి మంత్రం అవసరం. స్నానం చేస్తున్నా కావాలి, వస్త్రం కట్టుకుంటున్నా కావాలి. మనం వస్త్రం కట్టుకుంటున్నప్పుడు మన వస్త్రంలో కొన్ని శక్తులు ప్రవేశించవచ్చు, శరీరాన్ని పాడు చేయవచ్చు, మనస్సును పాడు చేయవచ్చు. అంటే మన వైదిక ప్రక్రియల సదాచార పద్ధతిలో ప్రతి ప్రక్రియ వెనక ఒక శ్లోకం, ఒక మంత్రం, ఒక ధర్మం, ఒక భగవాను స్మరణ. మాకు ఇవి తెలియవు కదండి ఎలాగో అని ఎవ్వరు బాధపడలేదు. ఏ శ్లోకం రాకున్నా, ఏ మంత్రం రాకున్నా, నీకు ఏ దైవం ఇష్టమో అని ప్రార్థించు. గోవింద 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 అనుకుంటూ వస్త్రం కట్టుకో, గోవింద అనుకుంటూ స్నానం చేయి, గోవింద అనుకుంటూ భోజనం చెయ్యి, లేదు మాధవ, మధుసూదన, శ్రీహరి, రామ, కృష్ణ, నీ ఇష్టం. భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూనే భోజనం చెయ్యి. భగవంతుని ఉచ్చరిస్తూనే భోజనం చుట్టూ కానీ, భోజనం మీద కానీ తీర్థాన్ని చల్లు. వస్త్రం అప్పుడు భగవంతుడే, స్నానం అప్పుడు భగవంతుడే, దానం అప్పుడు భగవంతుడే. ప్రతి పనిలో పరమాత్మను స్మరించకుంటే మనము చేసే పనిలో మన చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తులు పాలు పంచుకుంటాయి, అవి ప్రవేశిస్తాయి, మన కర్మను కలుషితం చేస్తాయి, మనకు ఆ ఫలితం రాకుండా చేస్తాయి, భగవంతుణ్ణి దూరంగా ఉంచుతాయి, దగ్గర రానివ్వవు, అపవిత్రంగా ఆయన రాడు కదా. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, భోజనం ముందు, వస్త్రధారణ ముందు, స్నానం ముందు, నిద్రపోయే ముందు, లేచే ముందు ప్రతిదానికి మంత్రాలు, శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ ఊరికే చెప్పిన మంత్రాలు కావు, ఉత్త శ్లోకాలు కావు. మీ శరీరం, మీ మనస్సు, మీ బుద్ధి, మీ చుట్టూ ఉన్న సమాజం యోగక్షేమాలు బాగుండా చెప్పినటువంటి మంత్రాలు.
మంత్రం రాకుంటే నామస్మరణ చేయండి. మీకు నచ్చిన ఇష్టమైన దైవాన్ని స్మరించండి, పాపాలన్నీ పోతాయి, అనర్థాలు